డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. మరి వాళ్ళని కూడా పాస్ చేయడం జరిగింది, పరీక్షలు కండక్ట్ చేసుకోలేదు కాబట్టి పాస్ ప్లస్ ఫెయిల్ స్టూడెంట్స్ కూడా ఆ ఏవైతే సబ్జెక్టులు వాళ్ళు పాస్ కాలేదు కాబట్టి వాళ్ళను మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళకు మినిమం మార్క్స్ వేసి ఇచ్చాము కాబట్టి ఆ సబ్జెక్టులో మాత్రమే వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే అయిపోయినారు కదా సార్ పరీక్ష అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక మళ్ళీ ఎక్కడో చేరుకుంటారు కదా ఇంకా వాళ్ళతో ప్రయోజనం ఏముంది అన్నా కూడా వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఎందుకంటే సాధారణంగా సెకండ్ ఇయర్ తర్వాత ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే అన్ని సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో మళ్ళీ రాసుకోవాలంటే ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ప్లస్ ల్యాబ్లు అన్ని కలిపి రాసి ఇంప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు ఆ ఇంప్రూవ్ చేసుకున్న మార్కుల్లో ముందున్న మార్కులు కానీ ఇంప్రూవ్ చేసుకున్న మార్కులు కానీ రెండిట్లో ఏది బెస్ట్ ఉంటే ఆ మార్కులు మరి తీసుకునే పరిగణలోకి తీసుకునే ఒక రూల్ ఉంది. ఇప్పుడు దాన్ని సరళీకృతం చేస్తూ ఈ యొక్క విద్యా సంవత్సరానికి ఎందుకంటే అప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోలేకపోయాం కాబట్టి ఆ పేపర్లో ఇండివిజువల్గా అంటే మొత్తం పేపర్లో రాయాలవసరం లేదు ఇండివిజువల్ పేపర్స్ ఏవైతే పేపర్స్లో వాళ్ళు యొక్క పాస్ మార్క్స్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోలేక మరి పోవడం వలన ఈరోజు వారికి కూడా అంటే సెకండ్ ఇయర్ వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ అన్ని పరీక్షలు రాయకుండా ఓన్లీ అదొక పరీక్షనే. విశాఖ అక్కయ్యపాలెం